ब्रह्मार्पणं ब्रह्मावहि ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना। కోమాలో ఉన్న వాళ్ళకి ఎలాగైతే చుట్టూరా ఉన్నటువంటి జగత్తు మనస్సు పనిచేయకపోవడం వల్ల తెలియకుండా అయిపోతుందో, అలాగా ఇతనికి చుట్టూరా ఉన్నటువంటి జగత్తు గుర్తించబడలేదు. ఎందుకంటే జ్ఞానేంద్రియాలు పనిచేయటం లేదు. జ్ఞానేంద్రియాలు పనిచేయలేదు కాబట్టి జగత్తు ఉన్నా లేనట్లే. శరీరం అంతా జడం, మనస్సు వ్యాపిస్తేనే శరీరం పనిచేస్తుంది కాబట్టి శరీరంలోని ఏ భాగం కూడా పనిచేయటం లేదు. అంటే ఇంద్రియములు, కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు ఇవన్నీ పనిచేయకపోతే శరీరం జడం అయిపోయింది. శరీరం తాలూకా స్పృహ కూడా తెలియదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంది, మనకు ఎలా తెలిసింది? మనస్సు అక్కడ దాకా వ్యాపించి ఉంది. శరీరంలో సమస్తమైనటువంటి అణువుల దగ్గరికి టోటల్గా మనస్సు వ్యాపించి ఉంటుంది. కాబట్టే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, శరీరంలో గుర్తింపు శక్తి కలిగి ఉన్నది అంతఃకరణ ఒకటే, గుర్తించేది మనస్సు. ఆ మనస్సు శరీరం అంతా వ్యాపించి ఉంటేనే ఆ కాలికి ముళ్ళు గుచ్చుకుంటే తెలుస్తుంది. ఆ మనస్సు వ్యాపించకుండా డిస్కనెక్ట్ చేస్తారన్నమాట లోకల్ ఎనస్థీషియా అంటే. అప్పుడేమైంది, అక్కడ కోసీసినా మనకు తెలియదు. శరీరం అంతటికి ఎనస్థీషియా ఇచ్చారనుకోండి, శరీరం జడం అయిపోయింది అంటే అక్కడ ఏమిటి జడమైంది? మనస్సు. మనస్సు జడమైంది. శరీరం ఎప్పుడు జడమే, అసలు అది పనిచేయదు. మనస్సు జడమైంది, ఆ మనస్సు శరీరం అంతటికీ వ్యాపించలేదు కాబట్టి ఆ కాలు కోసినా మనకి స్పృహ లేదు. ఇప్పుడు ఈ శరీరానికి ఏమవ్వాలి? అంతఃకరణ బాహ్యంలో లేదు, బహిర్ముఖమై లేదు, శరీరంతో కనెక్ట్ అయ్యి లేదు, సూక్ష్మ శరీరంతో కనెక్ట్ అవ్వలేదు, ఇంద్రియ శక్తులతోటి కనెక్ట్ అవ్వలేదు, స్థూల శరీరంతో కనెక్ట్ అవ్వలేదు కాబట్టి శరీరము కూడా జడమే. శరీర స్పృహ కూడా లేదు ఆ ఏరియాలో కూడా. ఇక్కడ మొత్తం తెలిసేది అంతా బ్రహ్మమే గుర్తించబడుతోంది. శరీర స్పృహ లేదు, జగత్తు స్పృహ లేదు, ఇంకా బాహ్య జగత్తు స్పృహ లేదు, అభ్యంతర జగత్తు స్పృహ ఉన్నదా అని ఒక పాయింట్ ఉంది. అభ్యంతర జగత్తు అంటే ఆంతరంగిక జగత్తు. అంటే ఏమిటి? ఆఫీసుకి మనం వెళితే అది బాహ్యంలో ఆఫీసు. మనం ఇక్కడే కూర్చుని మన మనస్సు ఆఫీసు కార్యక్రమాలు చేస్తూ ఉంటే అది మానసిక ప్రపంచం. మనస్సుతో సినిమా చూసి వచ్చేసాం, మనస్సుతో స్వీట్స్ తినేసాం, మనస్సుతోటి యాత్రకి వెళ్ళి వచ్చేసాం, మనస్సుతోటి అన్ని కార్యక్రమాలు చేసేస్తూ ఉంటాం, లోపల ఆలోచనలు చేసేస్తూ ఉంటాం, కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, అన్నీ అనుభవించినట్టుగా ఫీల్ అవుతూ ఉంటాం, ఎవరైనా నిందించవలసి ఉంటే లోపల నిందిస్తూ ఉంటాం. అంటే మానసిక ప్రపంచం వర్క్ చేస్తున్నది, మానసిక ప్రపంచం యొక్క స్పృహ ఉన్నది. ఇప్పుడు ఇక్కడ అది మాత్రం ఉంటుందా? మనస్సు ఆలోచనలు చేయటం లేదు కదా, వృత్తిరహితమై కూర్చుంది కదా బ్రహ్మము దగ్గర, కాబట్టి మానసిక ప్రపంచం కూడా లేదు. బుద్ధి నిర్ణయములు చేయటం లేదు, చిత్తము చీలించటం లేదు. అంటే లోపల ప్రపంచము లేదు, అంటే ఆలోచనా ప్రపంచము లేదు, బాహ్య ప్రపంచ స్పృహ లేదు, శారీరక స్పృహ లేదు. ఇతగాడికి మిగిలింది ఏమిటి? అసలు పనిచేస్తుందల్లా ఒక్క అహంవృత్తి ఒక్కటే పనిచేస్తున్నది, ఇంకేమీ పనిచేయటం లేదు. అహంవృత్తి ఏం పనిచేస్తున్నది? సర్వవ్యాపక చైతన్యము నేను అనే పనిచేస్తున్నది. కాబట్టి ఇక్కడ ఏ స్పృహ మిగలాలి? సర్వవ్యాపక చైతన్యము నేను అనే స్పృహ మిగులుతుంది. ఇక్కడ గమనించండి, సమాధి అంటే నేటి ప్రపంచంలో చాలామందికి ఉన్నటువంటి ఒక భావన ఏమిటంటే లోపల జడమైపోవడమే సమాధి. శరీరం జడమైపోతే సమాధిలోకి వెళ్ళిపోయినట్టే. అనేక మంది తాలూకా సమాధి స్థితిని నేను గమనించాను, వారితో మాట్లాడాను, వారు నాకు మాట్లాడి వాళ్ళ యొక్క సమాధి స్థితిని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. వారు పొందేది ఏమిటి? సమాధి స్థితి అన్నారు. ఏమిటది? జడం అయిపోతున్నారు. జడం అవడం అంటే అంతఃకరణ జడం అయిపోయింది వాళ్ళకి. ఇప్పుడు ఇది అంతఃకరణ జడం అయినట్టా కానట్ట? అంతఃకరణ నాలుగు భాగాల్లో మూడు భాగాలు పనిచేయలేదు కానీ ఒక భాగం పనిచేస్తున్నది. అంతఃకరణ జడం అవ్వలేదు, లోపల స్పృహ ఉన్నది. లోపల నేను బ్రహ్మము అని వర్క్ జరుగుతున్నది, పైన శరీరం జడమైపోయింది, జగత్తు తాలూకా స్పృహ తెలియలేదు,
శరీరం తాలూకా స్పృహ తెలియలేదు. కానీ లోపల వర్క్ జరుగుతున్నది, లోపల అంతఃకరణ తెలివిగా ఉన్నది, లోపల అంతఃకరణ భగవంతుడి పట్టుకుని ఉన్నది. నేను సర్వవ్యాపక చైతన్యము, నేను సర్వవ్యాపక బ్రహ్మ చైతన్యము అనే స్పృహలో ఉన్నది. ఇది సమాధి అంటే. కానీ ఇప్పుడున్నటువంటి సమాధి స్థితి అనేక మంది అనుభవిస్తున్నటువంటి ధ్యాన సమయంలో అందరూ పొందుతున్నటువంటి సమాధి ఏమిటంటే, లోపల అంతఃకరణ కంప్లీట్గా జడమైపోతున్నది. అంతఃకరణ కంప్లీట్ జడం, వాళ్ళకి ఏమీ తెలియట్లేదు. అక్కడ నువ్వు భగవంతుని పట్టుకున్నావా పట్టుకోలేదు, సగుణంలో పట్టుకున్నావా పట్టుకోలేదు, నిర్గుణంలో పట్టుకున్నావా పట్టుకోలేదు. నేను స్పృహ ఉందా, ఇంకా ఏ స్పృహ లేదండి. మరేమిటి, ఇంకేమీ తెలియట్లేదు, ఏమి లేదు. అది సమాధి కాదు, జడస్థితి. అటువంటి జడ సమాధి వలన ప్రయోజనం చాలా స్వల్పం, అదేం ముక్త స్థితిలోకి తీసుకువెళ్ళదు. అక్కడ ఉన్నది బ్రహ్మమే కదండి అంటారు వాళ్ళు. బాగా గుర్తించండి, ఆ సమాధిలో అంతఃకరణ పడిపోయింది, పనిచేయడం మానేసింది, అక్కడ మిగిలింది బ్రహ్మమే కదా. నువ్వు సమాధిలో ఉంటేనే అక్కడ బ్రహ్మం ఉందా, ఇప్పుడు మనకి అక్కడ బ్రహ్మం లేదా. ఇప్పుడు కూడా జగత్తు నిండా బ్రహ్మం ఉంది, బ్రహ్మం నువ్వు సమాధిలోకి వెళ్ళినా ఉంది, వెళ్ళకపోయినా ఉంది. సమాధి అంటే ఏమిటి, ఆ బ్రహ్మాన్ని నీ మనస్సు పట్టుకోగలగాలి, అది సమాధి అంటే. ఆ లోపల అహంవృత్తి పని మానిస్తే ధ్యానం పడిపోయింది, ధ్యానం ఆగిపోయింది, ఇంకా అది సమాధి ఎలాగవుతుంది, సమాధి స్థితి కాదు, అది నిద్ర లాంటిది అన్నమాట. అది ఒక జడ సమాధి. ఊరికే స్థిరం లేకుండా తిరుగుతూ గెంతుతూ ఉన్న ఒక కుర్రవాడిని కాసేపు కదలకుండా కూర్చో అంటాం. కూర్చున్నంత మాత్రాన విద్యావంతుడు పండితుడు అయిపోడు, ఏ జ్ఞానము కలగదు, స్థిరత్వం వస్తుంది అంతే. రోజు ఒక గంట అలా కదలకుండా కూర్చోబెడితే ఏమొస్తుంది, స్థిరత్వం వస్తుంది. ఆ కూర్చున్నప్పుడు రామ అంటున్నాడా లేకపోతే పుస్తకాలు చదువుతున్నాడా, ఏ జ్ఞానం వస్తుంది, అక్కడ ఏమీ రాదు. కూర్చున్నందువల్ల కాసేపు ఇంద్రియములు కదలకుండా ఉండడం స్థిరత్వం వస్తుంది. అలాగే లోపల నువ్వు బ్రహ్మతత్వాన్ని పట్టుకుంటే నీకు ఎప్పటికైనా మోక్ష సామ్రాజ్యంలోకి వెళ్ళే ప్రయోజనం ఉంటుంది. ఆ బ్రహ్మతత్వాన్ని పట్టుకోకుండా శరీరంతో పాటు నువ్వు మనస్సును కూడా జడం చేసేస్తే, కాసేపు కదలకుండా మనస్సును చలించకుండా కూర్చోబెట్టావు, దానివల్ల ఏమొస్తుంది మనస్సుకి, స్థిరత్వం వస్తుంది. ఆసన సిద్ధి, గంటల కొలిది నడుము నొప్పి లేకుండా కూర్చోగలిగేటటువంటి ఆసన సిద్ధి, శీతోష్ణ సమస్థితి, క్రియాయోగం తాలూకా ఫలితాలు కొన్ని చిత్తశుద్ధి వరకు సిద్ధిస్తాయి. విజృంభణ తగ్గి మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది, కానీ అది బ్రహ్మలక్ష్యంలో లేదు. కాబట్టి అది సమాధి కాదు, అది ధ్యానం కాదు. ఇది ప్రపంచం గుర్తించవలసినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. నేను ధ్యానం బుక్లో కూడా ఇదే రాశాను, ధ్యానం అంటే జడమైపోవడం కాదు, లోపల స్పృహ ఉండాలి, బయట స్పృహ పోవాలి. మన స్పృహ బయట నుండి విడివడి లోపలికి వెళ్ళిపోయింది, కానీ స్పృహ పోలేదు, స్పృహ ఉంది, అది లోపల పనిచేస్తున్నది. కాబట్టి అహంవృత్తి సర్వవ్యాపక బ్రహ్మ తాదాత్మ్యం చెంది ఉండి నేను సర్వవ్యాపక బ్రహ్మమును అనేటటువంటి స్పృహలో ఉన్నది. మనస్సు బుద్ధి చిత్తము వృత్తిరహితములై ఉన్నాయి, కాబట్టి ఇక్కడ పని లేదు. లోపలి స్పృహ లేదు, ఆంతరంగిక జగత్తు పనిచేయటం లేదు, బాహ్య జగత్తు స్పృహ లేదు, శారీరక స్పృహ లేదు. ఇది సమాధి స్థితి, ఇది అంతర్ముఖం అవడం అంటే. మనస్సు బుద్ధి చిత్తము ప్రపంచాన్ని గుర్తించకుండా ఇంద్రియముల్ని విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోవాలి. అప్పుడు దీన్నే భగవద్గీతలో తాబేలు తన అవయవాల్ని లోపలికి ఎలాగ లాక్కుంటుందో, యోగి అయిన వాడు తన ఇంద్రియముల్ని లోపలికి అలాగ లాక్కున్నాడు, ముడుచుకున్నాడు అంటాడు. అంతఃకరణను అలాగ లోపలికి లాక్కున్నాడు అంటే అంతఃకరణ ఇంద్రియములతో తాదాత్మ్యం చెందితే, ఇంద్రియములు ప్రాపంచిక విషయములతో తాదాత్మ్యం చెందితే జగత్తుతో కనెక్షన్ వచ్చింది. ఇప్పుడు అంతఃకరణ ఇంద్రియములను విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోతే, ఇంద్రియములు జడములైపోతే ప్రపంచంతో కనెక్షన్ తెగిపోయింది. ఇదే అన్నమాట సమాధి స్థితి అంటే. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ శరీరం లేదా, ఉన్నది కానీ దాంతో కనెక్షన్ లేదు. శరీరం ఉంది కానీ కనెక్షన్ లేదు. ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం శరీరం అనుకోండి, ఆకాశం ఈ బ్రహ్మ చైతన్యం అనుకోండి,
అక్కడ ఈ అహంవృత్తి స్టిక్కర్ని ఆకాశానికి అతికించిన మేఘమునకు అతికించిన ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. అహంవృత్తి అనే స్టిక్కర్ని మేఘమునకు అతికించాం అప్పుడు అది ఏమంటుంది, నేను మేఘము అంటుంది. ఈ మేఘం అక్కడే ఉంటుంది కానీ స్టిక్కర్ని తీసి మేఘం నుండి తీసి ఆకాశానికి అతికించాం అప్పుడు ఆ స్టిక్కర్ ఏమంటుంది, నేను ఆకాశాన్ని, నేను సర్వవ్యాపక ఆకాశాన్ని, నేను సర్వవ్యాపక ఆకాశాన్ని అంటుంది. ఆ ఆకాశంలో మేఘం అక్కడే ఉంది కానీ మేఘంతో కనెక్షను లేదు. నేను ఆకాశము అనే సెన్స్ పనిచేస్తున్నది, మేఘం ఇక్కడే ఉంది. ఈ శరీరం ఇలాగే ఉంటుంది కానీ లోపల సెన్సు దీంతో కనెక్షన్ పోయింది. ఆ బ్రహ్మము నేను, ఈ జ్ఞాని బ్రహ్మం అయిపోయాడు, అయిపోయి నేను బ్రహ్మము అనే స్పృహలో ఉన్నాడు. ఎంతకాలం ఉంటాడు ఈ సమాధి స్థితిలో? ఒక గంట ఉండొచ్చు, ఓ పూట ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు. కొంతకాలం ఉన్న తర్వాత మళ్ళీ బహిర్ముఖం అవుతుంది అంతఃకరణ. ఎందుకు బహిర్ముఖం అవుతున్నది? అసలు అంతఃకరణ నశించిపోలేదు, వేరే విధానంలో పనిచేస్తున్నది కానీ అంతఃకరణ టోటల్గా నశించిపోలేదు కాబట్టి మళ్ళీ మేల్కొంటుంది. ఇతరులు మేల్కొల్పినా వారికి తెలివి వస్తుంది, లేదా వారంతటి వారికైనా వారికి తెలివి వస్తుంది. పదార్థభావన అన్న పేరు ఎందుకు వచ్చిందో ఇక్కడ మనం పరిశీలించాలి. పదార్థము అంటే ఏమిటి? మ్యాటరు, ఎనర్జీ రెండు ఉన్నాయి సృష్టిలో. మ్యాటర్ అంటే అనాత్మ, మాయతో తయారైన మెటీరియల్ అంతా అనాత్మ. శరీరం అంతా పదార్థమే, జగత్తంతా పదార్థమే, అనాత్మతో మాయతో తయారైంది ఇదంతాను. బ్రహ్మ చైతన్యం అంటే ఎనర్జీ. ఈ పదార్థం అంతా ఇప్పుడు ఉండి కూడా లేనట్లుగా దాన్ని గుర్తించడం జరగటం లేదు కదా. శరీరం ఉన్నా కూడా, శరీరం పదార్థం ఉన్నా కూడా గుర్తించబడటం లేదు, శరీరం లేనట్లే. ఆ జ్ఞానికి నేను బ్రహ్మము అనే స్పృహ తప్ప శరీరం తాలూకా సెన్స్ తెలియటం లేదు. ఆ జ్ఞాని దృష్టిలో శరీరం లేదు, మనకు కనిపిస్తున్నారు శరీరం. యోగి మనకు కనిపిస్తాడు, యోగి శరీరాన్ని మనం దర్శిస్తున్నాం కానీ అతని దృష్టిలో అతనికి శరీరం లేదు. నేను చైతన్యాన్ని, చైతన్యం స్పృహే ఉంది కానీ శరీరం స్పృహ లేదు. అతనికి శరీరం లేకుండా అయిపోయింది, జగత్తు కూడా లేకుండా అయిపోయింది, ఓన్లీ చైతన్యమే ఉన్నది. అంటే ఏమిటి లేకుండా అయిపోయింది? పదార్థం లేకుండా అయిపోయింది. అభావం అంటే లేదు. ఏమిటి అభావం? పదార్థం అంతా అభావం అయిపోయింది. ఏ పదార్థం? అనాత్మ పదార్థం, మాయ పదార్థం. అంటే ఏది? జగత్తు, శరీరం, ఇదంతా లేకుండా అయిపోయింది. పదార్థం అంతా లేకుండా అయిపోయింది కాబట్టి, పదార్థం అంతా అభావం అయిపోయింది కాబట్టి పదార్థాభావన ఈ స్థితి పేరు అందుకొచ్చింది. ఇప్పుడు మరలా తెలివి వస్తుంది అన్నాం. తెలివి వచ్చినప్పుడు మరలా ఏం జరుగుతుంది అనే విషయం పరిశీలించాలి. ఈ మనస్సు, బుద్ధి, చిత్తము మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాయి. ఇవి మళ్ళీ బహిర్ముఖమై పనిచేస్తాయి. ఇవి ఎప్పుడైతే ఇక్కడికి వచ్చేసాయో, ఆ బ్రహ్మ చైతన్యాన్ని వదిలేసాయో, మరలా సూక్ష్మ శరీరం ఇంద్రియ శక్తులతో అంతఃకరణ కనెక్ట్ అయింది. ఆ ఇంద్రియ శక్తులు స్థూల శరీరంలో ఉన్నటువంటి కన్ను, ముక్కు, చెవి, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలతో కనెక్ట్ అయ్యాయి. అయితే కన్ను చూడడం మొదలుపెట్టింది, చెవి వినడం మొదలుపెట్టింది, అప్పుడు ఈ ప్రపంచం అంతా కూడా మళ్ళీ కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఇదంతా కూడా ఇప్పుడు మనం ఎలా గ్రహిస్తున్నామో అలాగా తెలియడం మొదలుపెట్టింది. అంటే తెలివొచ్చింది, అంటే అంతఃకరణ బహిర్ముఖమైంది అన్నాం. అహంవృత్తి మాత్రం అక్కడే ఉంటుంది. ఇతనికి తెలివొచ్చినా అది పెర్మనెంట్గా ఒకసారి దేహాన్ని విడిచిపెట్టి అతుక్కుంది కదా, అది మళ్ళీ వచ్చేది, అది అక్కడే ఉంటుంది. అహంవృత్తి మాత్రం నేను సర్వవ్యాపక చైతన్యమును అనే సెన్స్తో ఉంటుంది. మనస్సు, బుద్ధి, చిత్తము బహిర్ముఖమై శరీర స్పృహ వచ్చింది, జగత్తు స్పృహ వచ్చింది. మీరేమైనా ప్రశ్నిస్తే ఆయన మాట్లాడతారు, లేకపోతే ఏదో కాలకృత్యాలు తీర్చుకుంటారు, ఆహారం తీసుకుంటారు, ఒకసారి విహారంకి వెళ్తారు, సంచరిస్తారు, అన్నీ చేస్తారు, మళ్ళీ ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతుంటారు. సమాధిలోకి వెళ్తూ ఉంటారు, సమాధిలోంచి బయటకు వస్తూ ఉంటారు. బయటకు వచ్చినప్పుడు స్థితి ఇది. అయితే ఇక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము బయటికి వచ్చినా బ్రహ్మభావం పొందినటువంటి, దాన్ని శాస్త్రంలో ఎలా చెప్పాలంటే బ్రహ్మాకార వృత్తి పొందినటువంటి జగత్తు లక్షణంలోనే ఉన్నాయి. జగత్తు ఇప్పుడు ఏ రూపంలో ఉంది? అతనికి జగత్తుగా కనబడదు ఇంకా,
ఇంకా ఎన్నటికీ కనబడదు. జగత్తు బ్రహ్మాకారం పొందిపోయింది, అంతా బ్రహ్మమే. మొత్తం పంచదార గడ్డ పంచదార బొమ్మల్లా కనిపిస్తోంది, మిగిలిందంతా సూక్ష్మ పంచదార. కానీ మొత్తం అంతా పంచదార అనే భావన మాత్రం స్థిరపడిపోయింది. కాబట్టి బ్రహ్మాకార వృత్తి పొందినటువంటి జగత్తు పట్ల అతని మనస్సు, బుద్ధి, చిత్తము బహిర్ముఖమై ఉన్నాయి. అంటే బ్రహ్మ లక్షణంలోనే ఉన్నాయి. ఈ విధంగా ఇతనికి సమాధిలో నుంచి తెలివి వస్తూ ఉంటుంది. తెలివి వచ్చినప్పుడు అంతఃకరణ బహిర్ముఖం అవుతుంది. మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోతే మళ్ళీ మనస్సు, బుద్ధి, చిత్తము మళ్ళీ బ్రహ్మతాదాత్మ్యంలోకి వెళ్ళిపోయి వృత్తిరహితములై ఉండిపోతాయి. అప్పుడు మళ్ళీ శరీర స్పృహ, జగత్తు స్పృహ పోతుంది, సమాధిలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇలాగ సమాధిలోకి వెళ్తూ ఉండం, కొంతకాలం ఉండిన తర్వాత మళ్ళీ సమాధిలో నుండి బహిర్ముఖం అవుతూ ఉండం, ఇలా జరుగుతూ ఉంటుంది అనేక సార్లు. అటువంటి స్థితిని పదార్థ భావన అని ఆరవ భూమికి కింద నిర్ణయించారు. ఈ స్థితిలో ఉన్నటువంటి జ్ఞానిని బ్రహ్మ విద్వరీయుడు అని అన్నాం. బ్రహ్మ విదుడు, బ్రహ్మ విద్వరుడు ఐదవ భూమిక. బ్రహ్మ విద్వరీయుడు సమాధిలోకి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఇక ఏడో భూమిక అంటే ఏమిటో పరిశీలిద్దాం. అంతఃకరణ అంతర్ముఖమై ఉన్నది. యోగి సమాధిలో ఉన్నాడు. ఇలా ఉండగా వన్ ఫైన్ మినిట్లో, ఏ క్షణంలో అయితే భగవంతుడు ఇతనికి ముక్తి ఇస్తున్నాను అని అనుకున్నాడో ఆ క్షణంలో ఈ టోటల్ అంతఃకరణ నశించిపోయింది. మనస్సు, బుద్ధి, చిత్తము మూడు బ్రహ్మములో లయమైపోయాయి. అహంవృత్తి కూడా లయమైపోయింది. ఇక్కడ ఏం మిగిలింది? బ్రహ్మమే మిగిలింది. ఇక అంతఃకరణ తిరిగి రాదు. ఎందుకు తిరిగి రాదు? ఎన్నటికీ తిరిగి రాదు. ఇంత క్రితం అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ ఉన్నప్పుడు అహంవృత్తి పనిచేస్తూనే ఉండేది. ఎల్లప్పుడూ మనస్సు, బుద్ధి, చిత్తం వృత్తిరహితములై ఉన్నాయి, కానీ నశించలేదు. కాబట్టి తిరిగి వచ్చే పని మానేసి కూర్చున్నాయి. కాబట్టి తిరిగి రావడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇంకా పోస్ట్ లేదు. అవన్నీ రిజైన్ చేసిపోయే, మొత్తం అవన్నీ నశించిపోయే. అంతఃకరణ శాశ్వతంగా బ్రహ్మములో లయమైపోయింది. అంతఃకరణ శాశ్వతంగా బ్రహ్మములో లయమైపోయి నశించిపోయింది. ఇప్పుడు నశించిపోయింది కాబట్టి ఇక తిరిగి తెలివి రావడం అనేది ఉండదు. ఇప్పుడు ఏమిటి మిగిలింది? శరీరంతో ఇంకా ఎన్నటికీ కనెక్షన్ రాదు. శరీర స్పృహ రావాలంటే ఆ మనస్సు మళ్ళీ బహిర్ముఖం అయితేనే శారీరక స్పృహ వస్తుంది. శారీరక స్పృహ ఇంకా రాదు ఎన్నటికీ. మీకు భయం వేస్తుంది, ఇదేమిటి, ఇది మరణమా అని. కాదు, మాట్లాడతాను. ఇక్కడ బ్రహ్మమే మిగిలి ఉంది, శరీరం మిగిలి ఉంది. శరీరానికి బ్రహ్మానికి కనెక్షన్ లేదు. మిక్సీ ఉంది, దాంట్లో కరెంట్ ఉంది, దాంట్లో బ్లేడ్ ఉంది, కానీ మోటరు తీసేసాం, పూర్తిగా తొలగించేసాం. ఇంకా ఎన్నటికీ కరెంటు కనెక్షన్ దానికి రావడం, బ్లేడ్ తిరగడం అనేది మరి ఉండదు. ఎందుకంటే మోటార్ని తీసేసాం పూర్తిగా, మోటార్ లేదు. యంత్రం లాంటి బ్లేడు ఈ శరీరం, అది ఉన్నది. కరెంటు లాంటి చైతన్యం, అది ఉన్నది. మోటార్ లాంటి అంతఃకరణ లేదు ఇప్పుడు. కాబట్టి ఇంకా ఎన్నటికీ ఆ చైతన్యం తాలూకా సప్లై ఈ శరీరానికి రావడం, శరీరం పనిచేయడం జరగదు. ఐదులో శరీరం సంచరిస్తున్నా, ఎందుకంటే మనస్సు, బుద్ధి, చిత్తము బహిర్ముఖమై ఉన్నాయి కాబట్టి శరీరం సంచరిస్తున్నా ఆ అహంవృత్తి మాత్రం సర్వవ్యాపక చైతన్యానికి అతుక్కుని నేను బ్రహ్మము అనే స్పృహలో ఉన్నది. ఆరులో సమాధిలోకి వెళ్ళినప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము జడమైపోయినా, శరీర స్పృహ పోయినా అంతఃకరణ తాలూకా అహంవృత్తి మిగిలి ఉంది. కాబట్టి నేను బ్రహ్మము అనే స్పృహ మిగిలి ఉంది. ఇప్పుడు నేను బ్రహ్మము అనే స్పృహ కూడా పోయింది. అది మనం గమనించాలి. ముక్తి అంటే మనోలయము, మనోనాశనము అంటారు. ఇది మనోనాశనం. మనోనాశనం ఎక్కడ జరుగుతుంది?
కేవలము అంతఃకరణ మనస్సు బ్రహ్మములో మాత్రమే బ్రహ్మములో ములిగినప్పుడే నశిస్తుంది గాని లేకపోతే ఈ అంతఃకరణకి ఈ అనంత విశ్వంలో నశింపు కార్యక్రమం ఎక్కడా లేదు. ఒక్కొక్క వస్తువు నశించడానికి ఒక విరుగుడు పదార్థం ఉంటుంది. అంతఃకరణ ఎలా నశిస్తుంది అంటే అది ఎప్పుడు బ్రహ్మములో మునిగితే అప్పుడు అది నశించిపోతుంది. ఇప్పుడు బ్రహ్మములో ములిగింది, అంతఃకరణ నశించిపోయింది. ఇక్కడ మేఘం ఉంది, ఆకాశం ఉంది. అహంవృత్తి స్టిక్కరు మేఘానికి ఉంటే నేను మేఘము అనే సెన్స్ పనిచేయాలి. అహంవృత్తి స్టిక్కరు ఆకాశానికి ఉంటే నేను ఆకాశము అనే సెన్స్ పనిచేయాలి. అసలు ఆ స్టిక్కర్ పోయింది. ఇప్పుడు మేఘం మేఘంలాగా ఉంటుంది, ఆకాశం ఆకాశంలాగా ఉంటుంది. రెండింటికి కనెక్షన్ ఇచ్చేటటువంటి స్టిక్కర్ మరి లేదు ఇంకా. అలాగా అహంవృత్తి స్టిక్కరు శరీరానికి అతుక్కుని ఉంటే నేను దేహము అనే సెన్స్ రావాలి. అహంవృత్తి స్టిక్కరు సర్వవ్యాపక చైతన్యానికి అతుక్కుంటే నేను బ్రహ్మము అనే సెన్స్ రావాలి. అసలు ఆ స్టిక్కర్ ఇప్పుడు నశించిపోయింది, ఇంకా బ్రహ్మమే మిగిలి ఉంది, శరీరము మిగిలి ఉంది. రెండిటికి ఇంకా ఎన్నటికీ సంబంధం ఇంకా రాదు. ఈ స్థితి అర్థమైంది కదా. ఈ యోగికి శారీరక స్పృహ ఇంకెలా వస్తుంది? లేదు. జగత్తు స్పృహ ఇంకా లేదు. ఒకరెవరైనా లోపల కూర్చుని ధ్యానం చేస్తూ ఉంటే పైన సమాధి కట్టారనుకోండి, ఆ సమాధి మీద పూలదండలు వేస్తే ఇతనికి తెలుస్తుందా? సమాధి మీద పేనీళ్ళు పోస్తే ఈయనకి తెలుస్తుందా? ఆ సమాధి మీద ఎవరైనా ఉమ్మేస్తే ఇతనికి తెలుస్తుందా? అంటే ఆ బయట సమాధికి సత్కరించినా లేక దాన్ని అసహించుకున్నా ఏం చేసినా కూడా లోపల ఉన్నటువంటి వ్యక్తికి తెలియదు. ఎందుకంటే ఇతని శరీరానికి సమాధి గోడలకి కనెక్షన్ లేదు. అలాగా ఇతని శరీరానికి ఆ బ్రహ్మమునకు కనెక్షన్ లేదు. ఈ శరీరం మీద చీమలు ప్రాకినా, పాములు ప్రాకినా, పుట్టలు పట్టేసినా లేక ఎండ తగిలినా, వర్షం పడినా, రోగం వచ్చినా, రక్తం కారుతున్నా, క్యాన్సర్ వ్యాధి వచ్చినా, శరీరానికి ఏమి జరిగినా కూడా సంబంధం కలగజేసేటటువంటి కరెంట్ కనెక్షన్ లాంటి ఆ చైతన్యం ఏమో వేరైపోయింది, కనెక్షన్ ఇచ్చే మనస్సు పోయింది. కాబట్టి శరీరానికి బ్రహ్మ చైతన్యానికి ఇంక కనెక్షన్ లేదు. ఈ శరీరానికి ఏమి జరిగినా ఇక సంబంధం లేదు. ఈ శరీరం అలాగ కట్టెలాగా మిగిలిపోయింది. ఇది ఏడవ భూమిక తురీయము. ఫస్ట్ లెసన్ బ్రహ్మము గుర్తు తెచ్చుకోండి. బ్రహ్మ ఉంది, బ్రహ్మకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. సర్వవ్యాపకత్వం ఉంది, అది పుట్టదు, అది నశించదు అని చెప్పి బ్రహ్మానికి ఓ 20 లక్షణాలు నేర్చుకున్నాం. ఆ బ్రహ్మములో, ఆ 20 లక్షణాల్లో నేను బ్రహ్మము అనే స్పృహ ఉంటుందా? బ్రహ్మానికి ఉండదు. బ్రహ్మమే ఉంది. బ్రహ్మానికి నేను బ్రహ్మము అనే స్పృహ ఉంటుందా? ఉండదు. మనకున్నది నేను శరీరము, నేను సుబ్బారావు, నేను సూర్యకాంతం అనే భావన మనకున్నది. కానీ అనంత చైతన్యముకి, పరబ్రహ్మ తత్వానికి నేను బ్రహ్మము అనే భావన ఉండదు కదా. బ్రహ్మమే మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ అదే జరిగింది. నేను బ్రహ్మము అనే స్పృహ 5లో ఉంది, 6లో ఉంది, 4లో కూడా ఉంది. కానీ ఇప్పుడు 7వ భూమికలో ఆ నేను అనే సెన్స్ కూడా డ్రాప్ అయిపోయింది. ధ్యానం బుక్లో బొమ్మలు ఉంటాయి, నేను డ్రాప్ అయిపోయింది. ముందు శరీరంలో స్పృహ పోతుంది, తర్వాత నేను సెన్స్ ఒక్కటే మిగులుతుంది. ఇప్పుడు ఆ నేను సెన్స్ కూడా పడిపోయింది, అహంవృత్తి పోయింది, కేవలం బ్రహ్మము మాత్రమే మిగిలి ఉంది. సాధకుడు ఇప్పుడు ఏమయ్యాడు? శరీరాన్ని విడిచిపెట్టి బ్రహ్మం అయిపోయాడు. సాధకుడు అనంత పరబ్రహ్మం అయిపోయాడు. అంతఃకరణ పూర్తిగా నశించింది. ఇక్కడ మీరు కొన్ని విషయాలు గమనించాలి. ఇది ముక్త స్థితి ఎలాగవుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిద్దాం. ఇది ముక్త స్థితి ఎందుకు అవుతుంది అని పరిశీలిస్తే దీంట్లో అసలు బంధాలు అనేవి ఏమిటండి? కారణ శరీరం, కర్మఫలాలు, వాసనలు, ఇవే బంధాలు, భూత సూక్ష్మాలు. దీంట్లో కారణ శరీరం పూర్తిగా నశించింది. మొట్టమొదట బ్రహ్మ చైతన్యం ఉంది, దాని చుట్టూరా తమోగుణం ఉంది, రజోగుణం ఉంది, సత్వగుణం ఉంది.
లోపల సత్వగుణం, పైది రజోగుణం, ఇంకా పైది తమోగుణం. నాలుగో భూమికలో శరీరంతో స్టిక్కర్ ఎప్పుడైతే వదిలేసిందో ఆ ఆవరణ ధర్మం నేను శరీరము అనే విపరీత భావాన్ని కలగజేసే గుణం పోయింది. ఈ తమోగుణం నాలుగో భూమికలో చెరిగిపోతుంది. ఐదో భూమికలో మానసిక ప్రారంభాల అనుభవం పూర్తయిపోయాక రజోగుణం కూడా చెరిగిపోయింది. కానీ ఆరో భూమికలో నేను స్పృహ ఉన్నది, నేను సత్వగుణం, నేను జ్ఞానిని అనే భావంతో బంధిస్తున్నది అని అక్కడ చెప్పుకున్నాం. నేను జ్ఞానిని, నేను సుఖిస్తున్నాను అనే భావంతో సత్వగుణం బంధం కలగజేస్తున్నది అని. ఆరో భూమికలో సమాధిలో ఉన్నప్పుడు సత్వగుణం లేయర్ మాత్రం మిగిలి ఉన్నది, కాబట్టే అహం వృత్తి స్టిక్కర్ నేను బ్రహ్మమును అనే స్పృహ కలిగిస్తున్నది. ఆరో భూమిక ఎండింగ్కి వచ్చేసరికి ఈ పొర సత్వగుణం లేయర్ కూడా నశించిపోతే ఇంకా ఈ బ్రహ్మ చైతన్యం అనంత బ్రహ్మ చైతన్యంలో కలిసిపోయింది. అంటే గ్లాసుడు సముద్రపు నీళ్లు మూడు పాలిథిన్ కవర్లలో బంధించి ప్యాకెట్ తయారు చేసి మహాసముద్రంలో పడేస్తే మహాసముద్రానికి దానికి పరిచ్ఛేదం ఎక్కడొచ్చింది? ఆ మూడు కవర్లే వేరు చేస్తున్నాయి. ఆ మూడు కవర్లు ఎప్పుడైతే చిరిగిపోయాయో ఈ గ్లాసుడు నీళ్లు అనంత సముద్రంలో కలిసిపోతే దాని ఉనికిని కోల్పోయి ఇవన్నీ కూడా ఒకటే నీళ్ళు అయిపోయినట్టుగా ఇందులో ఉన్న చైతన్యం అనంత చైతన్యంలో కలిసిపోయింది. కారణ శరీరం లేయర్ పోయింది, కారణ శరీరం వదిలేసింది, కాబట్టి అనంత చైతన్యంలో కలిసిపోయింది. ఇదే ముక్త స్థితి. కారణ శరీరం వదిలింది, పూర్తిగా వదిలింది ఎక్కడ? ఏడో భూమికలో. ఎందుకంటే ఆరులో ఇంకా సత్వగుణం పొర మిగిలి ఉంది. కాబట్టి ఏది మోక్ష స్థితి అంటే ఏడో భూమిక పొందితే కానీ మోక్షం రాదు. ఇంకా వాసనలు, వాసనలు అంటే పూర్వజన్మల నుండి తెచ్చుకున్నటువంటి వాసనలు మనస్సులో అంతఃకరణలో నిక్షిప్తం అయి ఉంటాయి. ఇప్పుడు ఎదురుకుండా చూస్తున్నటువంటి ప్రాపంచిక సుఖాలు, ప్రాపంచిక సంపదల గురించి ఏర్పడిన ఆగామి వాసనలు కూడా అంతఃకరణలో ఉంటాయి. కానీ అంతఃకరణ నశించింది కదా, అసలు అంతఃకరణే లేనిదే ఇంకా అంతఃకరణలో ఉండే వాసనలు ఎక్కడున్నాయి? కాబట్టి పూర్తిగా వాసనాక్షయం అయిపోయింది. ఇక్కడ ఐదవ భూమికలోనే వాసనాక్షయం అయిపోయింది. ఎందుకు? ఎప్పుడైతే నీ అహం వృత్తి సర్వవ్యాపక చైతన్యానికి అతుక్కుందో, అనంతమైన చైతన్యము నేను అన్నప్పుడే నాకంటే భిన్నమైన వస్తువు అనుభవించడానికి లేదు, ఇదంతా నా శరీరమే అనే భావన ఎప్పుడు కలిగితే అప్పుడే కోరికలు డెడ్ అయిపోతాయి, అప్పుడే వాసనాక్షయం అయింది. కాబట్టి ఐదులోనే వాసనాక్షయం అయిపోయింది. కారణ శరీరం వదిలేసింది, వాసనలు వదిలేసాయి. కర్మఫలాలు నాలుగో భూమికి ప్రాప్తించినప్పుడే అహం వృత్తి దేహాన్ని వదిలి బ్రహ్మ చైతన్యాన్ని అతుక్కున్న బిగినింగ్లోనే సంచితం దగ్ధం అయిపోయింది. జగత్తు బ్రహ్మాకార వృత్తి పొందినటువంటి ఐదో భూమికి వచ్చేసరికే ఆగామి కర్మఫలాలు ఏర్పడే పరిస్థితి ఇంకా లేదు, అంతా బ్రహ్మమే అయిపోయింది. కాబట్టి ఇంకా వేరుగా ఉండి వాసనల్ని, కోరికల్ని క్రియేట్ చేసి కర్మ ప్రవృత్తిలోకి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆగామి ఫార్మ్ అయ్యే పరిస్థితి లేదు. ప్రారంధం ఒక్కటి మిగిలి ఉంది. ఇంక ఇతని వెనకాల వచ్చినటువంటి భూత సూక్ష్మాలు ఉంటాయి, వాటి గురించి తర్వాత మాట్లాడదాం. ప్రారంధం మిగిలి ఉంది. ఇక్కడ ఎవరికి ఉన్నది ప్రారంధం? ఇంత మహాజ్ఞాని ఇలాగ మోక్షం పొందితే ఇతనికి ప్రారంధం మాత్రం ఎందుకు మిగిలిపోయింది? ప్రారంధం అనుభవించడం వల్ల నశించాలి, కానీ దానికి వేరే మెడిసిన్ లేదు సృష్టిలో. ప్రారంధం అనుభవించడానికి ఏమిటి వచ్చింది? ఈ శరీరం వచ్చింది. ఈ గీత అందుకే నేను చెరపలేదు. ప్రారంధం అనుభవించడానికి ఈ శరీరం వచ్చింది. ఈ శరీరం తెచ్చుకున్న ప్రారంధాన్ని పూర్తిగా అనుభవిస్తే కానీ నశించదు. శరీరం తాలూకా ఆయుర్దాయం క్లోజ్ అయిన డేట్ ఏమిటి? క్లోజ్ అయిన క్షణం ఏమిటి? ఆయుర్దాయం క్లోజింగ్ క్షణం ఏమిటి? ప్రారంధం తాలూకా క్లోజింగ్ క్షణమే ఆయుర్దాయం తాలూకా క్లోజింగ్ క్షణం. మరణకాలం అంటే మన ఆయుర్దాయం ఎంత అంటే మన ప్రారంధం ఎక్కడ దాకా ఉందో అదే మన తాలూకా ఆయుర్దాయం. మన ప్రారంధం ఎక్కడ పూర్తి అయిపోతే అదే మరణకాలం. అయితే శరీరాన్ని ఏదో ఇంత ప్రారంధం రాయించుకుని తెచ్చుకున్నాం. 80 ఏళ్ళు బతకాలి లేదా 100 సంవత్సరాలు బతకాలి. 40వ ఏటో 30వ ఏటో ఈ ప్రాప్తించిందనుకోండి, ఈ జీవన్ముక్త స్థితి,
అప్పుడు ఈ శరీరం ఏమవ్వాలి? మిగతా జీవితకాలం అంతా కూడా శరీరం ప్రారంధాన్ని అనుభవించిన తర్వాతే కదా మరణం ప్రాప్తించాలి. అంటే ఇతగాడికి తెలివి లేకుండా ఇటువంటి స్థితిలో కట్టెలాంటి శరీరం అయిపోయి అన్ని సంవత్సరాలు ఉంటాడా? ఉండడు. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తే సబ్జెక్టులో సులువుగా అవగాహన కలుగుతుంది. ఇతనికి మళ్ళీ తెలివి వస్తుందో రాదా ముందు చెప్పండి అంటాడు. తెలివి వస్తుంది, ఇది మరణం కాదు. సృష్టిలో కొన్ని యుగాలను కలిపి కొంత పీరియడ్ని నిర్ణయం ఉంది, దాన్ని ఒక కాలము అన్నారు. ఆ డ్యూరేషన్కి ఐదుగురు జీవన్ ముక్తులు ఇలాంటి వాళ్ళు తయారవుతారు. ఒక కొంతకాలంలో ఒక నిర్ణీత కాలానికి ఐదుగురు జీవన్ ముక్తులు తయారవుతారు. ఆ ఐదుగురిలో ముగ్గురు ఈ శరీరం ఈ సమాధిలో నుంచి చాలించేస్తారు. ఈ సమాధి స్థితి 21 డేస్ కంటే ఎక్కువ ఉండదు. ఇటువంటి ఏడో భూమికలో ఉంటే ఇటువంటి స్థితి 21 డేస్ కంటే ఎక్కువ శరీరం నిలబడదు. ఇందులో నుండి ముగ్గురు ఆ 21 డేస్ తర్వాత శరీరం చాలించేస్తారు. అంటే వాళ్ళ ప్రారంభం అక్కడితో క్లోజ్ అయిపోయింది. మిగిలిన ఇద్దరికి తెలివి తెప్పిస్తాడు. వారిద్దరూ జీవన్ముక్తులుగా మిగిలిన ఆయుర్దాయాన్ని ఈ భూమి మీద జీవించి ఉండి పూర్తి చేస్తారు. ఈ తదనంతరం ఉండే వివరాలన్నీ జీవన్ముక్తి విదేహముక్తి అని నెక్స్ట్ ఒక అధ్యాయం ఉంది. దాంట్లో ఈ ముక్తి పొందిన తర్వాత ఇంకా చాలా చరిత్ర ఉంది, అదంతా కూడా మనం వివరంగా మాట్లాడుకుంటాం. అయితే ఒక ఇద్దరికి తెలివి వస్తుంది, ఒక ముగ్గురు సమాధిలో నుండే జీవితం చాలిస్తారు. ఏ ముగ్గురికి ఈ సమాధిలో నుండే జీవితం చాలించవలసిన పరిస్థితి ఉన్నదో వాళ్ళకి వాళ్ళ ఆయుద్ధాయం చివరి దశలో ఈ స్థితిని ఇస్తాడు కదా. మరి 80 ఏళ్ళ ఆయుద్ధాయం ఉంది, శరీరం 80 ఏళ్ళు భరించాలి. అంతవరకు శారీరక ప్రారంధాలు తెచ్చుకుని వచ్చాడు, అవి తప్పవు. 40వ ఏట ఇటువంటి స్థితి వస్తే మిగిలిన 40 సంవత్సరాలు ఈ తెలివిలేని కట్టి నిలబడదు. కాబట్టి ఆ 80వ ఏట ఆయుద్ధాయం పూర్తయిపోయే చివరి దశలో 10 రోజుల్లోనో 15 రోజులో 13 రోజులో ఎంతో కొంత పీరియడ్ అతగాడు ఈ స్థితిలో ఉండి దీంట్లో నుంచి జీవితం చాలిస్తాడు. ప్రారంభం పూర్తయిపోతుంది. ఎవరికైతే తెలివి తప్పించదలుచుకున్నాడో, ఎవరినైతే ఈ భూమి మీద జీవన్ముక్తులుగా జీవించమని నిర్ణయించాడో భగవంతుడు, ఎవరికైతే తెలివి తెప్పించాలనుకున్నాడో వాళ్ళకి 40 ఏళ్ళైనా 35 ఏళ్ళైనా మధ్య వయసులోనే ఎప్పుడు వారికి ఇది ప్రాప్తిస్తే అప్పుడే ఈ అనుభవాన్ని ఇచ్చేస్తాడు. తర్వాత వారికి ఇందులో నుంచి తెలివి వస్తుంది. ఇలా తెలివి వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా జీవించి ఉండి ఈ భూమి మీద ఆయుద్ధాయం పూర్తయిన తర్వాత, ప్రారంధం పూర్తయిన తర్వాత శరీరం చాలిస్తారు. అది అక్కడ పరిస్థితి. ఎవరికైతే తెలివి తెప్పించడో వాళ్ళకి ప్రారంధం చివరి దశలో ఈ స్థితినిచ్చి ఆ స్థితిలో నుంచే అలాగా జీవితం క్లోజ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనకి తెలిసి పూర్వంలో సుఖ మహర్షి గారు ఈ స్థితిని పొంది తెలివచ్చి భూమి మీద సంచరించారు. సుఖ మహర్షి ప్రజెంట్ కాలంలో భగవాన్ రమణ మహర్షి గారు ఈ స్థితిని అనుభవించి దీంట్లో నుంచి తెలివచ్చి జీవించి ఉండి మనందరికీ జీవన్ముక్తులుగా పరిచయం అయ్యారు. ఇవి రెండు మనం గుర్తించవలసినటువంటివి, లోకంలో ఉదాహరణ అయినటువంటి వ్యక్తులు. అయితే వీరికి ప్రారంధం గురించి మనం ఒక్కసారి మాట్లాడుకోవాలి. వీరికి ప్రారంధం ఎప్పటి వరకు ఉన్నది? తెచ్చుకున్నదంతా కూడా అనుభవించవలసిందే. ప్రారంధం ఉందా లేదా? వాసనలు వదిలేసాయి, కారణ శరీరం వదిలేసింది, అన్నీ వదిలేసాయి. ఇతడు జీవన్ముక్తుడు, జీవించి ఉండగా ముక్తి పొందాడు. జీవన్ముక్తి అంటే అర్థం ఏమిటి? జీవించి ఉండగానే ఇతడు ముక్తి పొందాడు, ఇది జీవన్ముక్తి. క్రమముక్తి అంటే ఏమిటి? జీవించి ఉండగా ఏమి లేదు, వైకుంఠానికి వెళ్ళిపోయిన తర్వాత కల్పాంతంలో ఎక్కడో జ్ఞానం పొందిన తర్వాత అక్కడ ముక్తినిచ్చాడు, అది క్రమముక్తి, ఇది జీవన్ముక్తి. విదేహముక్తి అని ఇంకొకటి ఉన్నది, అది తర్వాత పరిశీలిద్దాం. ప్రారంధం ఉందా లేదా అని ఒక సమస్య వచ్చింది. ఇదిగో ఈ స్థితి ప్రాప్తించింది. ఈ స్థితిలో ఇతనికి శరీరం తాలూకా తెలివి లేదు, స్పృహ లేదు, ఇతడు చైతన్యం అయిపోయాడు. ఇప్పుడు జ్ఞాని ఎవరు ఇందులో? చైతన్యం. కానీ అతని శరీరం ఇంకా ప్రారంధం అనుభవిస్తున్నది. ఆ శరీరానికి షుగర్ వ్యాధి ఉండొచ్చు, క్యాన్సర్ వ్యాధి ఉండొచ్చు, ఏదో ఒక వ్యాధి రూపంలో ప్రారంధం
పీడిస్తూ ఉండొచ్చు. ఆ వ్యాధి శరీరాన్ని పీడిస్తూ ఉంటే ఇతనికి తెలుస్తున్నదా? తెలియడానికి అంతఃకరణ లేదు కాబట్టి తెలియదు. తెలియనప్పుడు ఆయనకి ఏం సంబంధం? కాబట్టి ఆయనకి ఏమీ లేదు, శరీరానికే ఉంది. కాబట్టి దీన్ని మూడు రకాల వాళ్ళు మూడు రకాలుగా వ్యాఖ్యానించారు. శరీరం అనుభవిస్తున్నారు కదా, ఆయనకి తెలియకపోతే మాత్రం ఆయన శరీరానికి ప్రారంభం ఉందా? ఆ అనుభవం అంతా అయితే కానీ మరణం ప్రాప్తించలేదు కదా. శరీరం అనుభవిస్తున్నారు కాబట్టి ఇతనికి ప్రారంభం ఉన్నట్లే. మరి యథార్థంగా అంతే, ప్రారంభం వదిలేసే మాట ఉంటే అది అనుభవించకుండా క్యాన్సిల్ అయిపోవాలి. క్యాన్సిల్ అవ్వలేదు కదా, శరీరం అనుభవిస్తోంది కదా, కాబట్టి ఇతనికి ప్రారంభం ఉన్నట్లే, వదలలేదు, అనుభవిస్తున్నాడు. శరీరం అనుభవిస్తే మాత్రం ఆయనకి ఏమైనా నొప్పి బాధ ఏమైనా తెలుస్తున్నాడు కాబట్ట ఆయన చైతన్యం అయిపోయాడు కాబట్టి ఇతనికి ప్రారంభం లేనట్లే లెక్క అని కొందరు వాదన. మరికొందరు ఏమంటారంటే లేకపోయినా నొప్పి బాధ తెలియకపోయినా శరీరం అనుభవిస్తున్నది కాబట్టి ఉన్నా లేనట్లే అని ఒక సెంటెన్స్ కొట్టారు. కొంతమంది భావంలో ప్రారంభం ఉన్నది, ఎందుకంటే అది సంచితంలాగా దగ్ధం అయిపోయి ఏం వదిలేదు, శరీరం అనుభవిస్తున్నది కాబట్టి ప్రారంభం ఉన్నది. కొంతమంది వాదనలో ఉంటే మాత్రం అతనికి ఎటువంటి సంబంధం లేదు కాబట్టి అతనికి లేదు, ప్రారంభం లేనట్లే అని కొందరి వాదన, ఉన్నా లేనట్లే అని కొందరి వాదన. మొత్తానికి జరిగేది శరీరం అనుభవిస్తున్నది, చైతన్యానికి తెలిసే అవకాశం లేదు. ఇది మనం గ్రహించాలి. ఇంకా ఈ జ్ఞానంలో అవస్థలు ఉంటాయి. అజ్ఞాన అవస్థలు ఇతనికి ఉన్నాయా? జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్త అవస్థ. ఆ అవస్థలు ప్రాప్తించాలంటే అంతఃకరణ ఉండాలి కదా. ఇప్పుడు ఆ అవస్థలు ప్రాప్తించే అవకాశం లేదు. బ్రహ్మము లక్షణాలు చెప్పుకున్నప్పుడు మనం బ్రహ్మము తురీయమైనది అని చెప్పుకున్నాం. అంటే ఏమిటి? జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకి అతీతమైనది. ఇదే జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతమైనటువంటి స్థితి తురీయ స్థితి ఇదే. కాబట్టి బ్రహ్మము తురీయమైనది అని చెప్పుకున్నాం. అసలు ఈ ఏడవ భూమికకి తురీయము లేక తురీయగము అనేది ఈ భూమిక పేరు. ఈ భూమికలో చేరినటువంటి, ఈ భూమికని పొందినటువంటి జ్ఞానిని బ్రహ్మ విద్వరిష్ఠుడు అనాలి. బ్రహ్మ విద్వరిష్ఠుడు అంటే కేవల చైతన్యమే. ఇక్కడ జ్ఞానంలో కొన్ని అవస్థలు ఉన్నాయి. ఇంత క్రితం అజ్ఞాన భూమికలు ఏడు నేర్చుకున్నాం. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఇవి కాకుండా స్వప్న జాగ్రత్త, జాగ్రత్త స్వప్నము, బీజి జాగ్రత్త, మహాజాగ్రత్త అని ఏడు అవస్థలు నేర్చుకున్నాం. అవి అజ్ఞాన అవస్థలు, అంటే శరీరానికి ఉన్నటువంటి అవస్థలు. శరీరం మాయతో తయారైంది కాబట్టి శరీరం అజ్ఞానం, పర్యాయపదం. అజ్ఞానం తాలూకు అవస్థలు కాబట్టి అజ్ఞాన భూమికలు అన్నాం. ఇప్పుడు దీంట్లో జ్ఞానంలో ఒక మూడు అవస్థలు చెప్తాడు, ఒకసారి వినండి. శుభమైనటువంటి ఇచ్చ కలిగిన దగ్గర నుండి జ్ఞానంలో తెలివచ్చింది జీవుడికి. నేను నా వాళ్ళు, ఈ జగత్తు నాది, నా సుఖము అని జగత్తు తాదాత్మ్యం, నేను నా వాళ్ళు అని దేహ తాదాత్మ్యం ఈ మాయా ప్రభావంలో దొరలకుండా, అయ్యో నేను మోక్షం పొందాలి, ఈ సంసార దుఃఖంలో పడి ఏడుస్తున్నాను అని ఎప్పుడైతే జ్ఞానంలో తెలివచ్చిందో దాన్ని జాగ్రత్త అవస్థ అన్నారు. జ్ఞానంలో జాగ్రత్త అవస్థ. ఏ భూమిక? ఒకటి రెండు మూడు భూమికలు, మళ్ళీ నాలుగో భూమిక దగ్గర మారుతుంది. ఒకటి రెండు మూడు భూమికలు అన్నీ కూడా జ్ఞానంలో ఆయన తెలివచ్చింది కాబట్టి జ్ఞానంలో జాగ్రత్త అవస్థ అన్నారు. తర్వాత నాలుగో భూమికలోకి వచ్చేసరికి తాను బ్రహ్మం అయిపోయాడు, అహం బ్రహ్మాస్మి అనుభవం కలిగింది, కానీ జగత్తు బ్రహ్మాకారం పొందలేదు కదా. అందువలన జగత్తు పట్ల ఏమిటున్నది? లీలగా తెలుసు ఇదంతా బ్రహ్మమే అని. ఎందుకు? థియరిటికల్ నాలెడ్జ్ ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనుభవం కలగలేదు కాబట్టి గాఢంగా ఏర్పడలేదు. జగత్తు బ్రహ్మము అనే భావన దృఢంగా గాఢంగా ఏర్పడలేదు, కానీ ఇది బ్రహ్మము అని థియరిటికల్గా తెలుసు కాబట్టి జ్ఞానంలో స్వప్నము అన్నారు దాన్ని. ఏది స్వప్నం? స్వప్నంలాగా లీలగా జగత్తుని బ్రహ్మముగా భావిస్తాడని జ్ఞానంలో స్వప్నావస్థ అన్నారు. ఒకటి రెండు మూడు భూమికలు జ్ఞానంలో జాగ్రత్త అవస్థ,
నాలుగో భూమికి ఒక్కటి జ్ఞానంలో స్వప్నావస్థ. ఇక ఐదో భూమికి ఆరో భూమికి వచ్చేసరికి ఏమైంది? జగత్తంతా బ్రహ్మాకారం పొంది అనంత పరబ్రహ్మమును నేను అనేటటువంటి భావన దృఢంగా గాఢంగా స్థిరపడిపోయింది. కాబట్టి అది జ్ఞానంలో సుషుప్తి. ఐదు ఆరు భూమికలు జ్ఞానంలో సుషుప్తి. మరి ఏడో భూమికి వస్తే ఇక్కడ ఏ అవస్థ లేదు. చైతన్యానికి చైతన్యం మిగిలి ఉంది, శరీరానికి శరీరం మిగిలి ఉంది, ఏ అవస్థ లేదు. కాబట్టి ఇది జాగ్రత్త స్వప్న సుషుప్తి అవస్థలకు అతీతమైనటువంటి తురియావస్థ అని అవస్థలు చెప్పాడు అనమాట. ఈ ఏడో భూమిక పొందితేనే మోక్షం వస్తుంది. ఒక ప్రశ్న ఉన్నది, ఏమండి సాధకులందరికీ ఏడో భూమిక పొందడం అవసరమా అని చెప్పండి. మీరు ఏడో భూమిక పొందకపోతే అహం వృత్తి మనసు బుద్ధి చిత్తము బ్రహ్మములో శాశ్వతంగా లయమైపోయి నశిస్తున్నాయా? నశించవు. అవి మిగిలి ఉంటే ఆరో భూమిక వరకే నువ్వు చేరుకున్నావు, అంటే మోక్షం రాలేదు అంతే కదా. మోక్షం రావాలంటే అవి నశించాలి, అంతఃకరణ నశించాలి. మనోనాశనం, అవిద్యానాశనం అంటే కారణ శరీరం నాశనం, మనోనాశనం ఇవి రెండు కూడా ఏడో భూమికలోనే సమాధిలోనే ప్రాప్తిస్తున్నాయి. కాబట్టి ఏడో భూమిక పొందనిదే మోక్షం లేదు. ఇంతవరకు మనం జ్ఞానభూమికలు అనేటటువంటి అంశాన్ని పరిశీలించాం. అంటే శాస్త్రం తెలుసుకున్న దగ్గర నుండి, జ్ఞానం మీద ఇచ్ఛ కలిగిన దగ్గర నుండి సంపూర్ణ జీవన్ముక్తుడయ్యే వరకు ఉన్నటువంటి స్థాయిలన్నింటినీ వివరంగా పరిశీలించాం. అటువంటి స్థితి పొందాలంటే, బ్రహ్మ విద్వరిష్ఠిని స్థాయి చేరాలంటే, ఆ జ్ఞాన అనుభూత స్థితిని పొందాలంటే, మోక్షం పొందాలంటే జ్ఞాన ఆచరణ చేయాలి, ఆ జ్ఞాన సాధన చేయాలి. ఆ సాధన ఎలా చేయాలి అనే దాన్ని ఇప్పుడు పరిశీలిస్తాం. కర్మయోగ సాధన ఎలా చేయాలో పరిశీలించాం. ఫలాపేక్ష లేకుండా, కర్తృత్వం లేకుండా, సంగము లేకుండా, ఈశ్వరార్పణ భావంతో, స్వధర్మనిష్టని, ఆత్మధర్మాన్ని కూడా నిలబెట్టుకుంటూ యోగ సాధన చేయాలి అని కర్మయోగ వివరాలన్నింటినీ కూడా చాలా కూలంకషంగా పరిశీలించాం. అలాగే భక్తి యోగ సాధన కూడా పరిశీలించాం. సామాన్య భక్తి, అనన్య భక్తి, విశిష్ట భక్తి అని భక్త లక్షణముల యొక్క పరిపక్వత రావాలని భక్తి యోగ సాధన అంతా పరిశీలించాం. ఇప్పుడు జ్ఞాన యోగ సాధన ఎలా చేయాలి అనేదాన్ని పరిశీలించాలి. ముఖ్యంగా మహావాక్యాలన్నింటినీ ఆచరణలో పెట్టుకోవాలి. నేను బ్రహ్మము అనే భావంతో ఉండాలి. పూర్తిగా వివరంగా పరిశీలిద్దాం. జ్ఞానయోగ సాధన చేయాలంటే అసలు ముందు ఇప్పుడు మీరు నేర్చుకుంటున్నటువంటి ఈ సబ్జెక్టు పట్ల అవగాహన ఉండాలి కదా. ఆత్మజ్ఞానం తెలియకుండా జ్ఞానయోగ సాధన ఎట్టి పరిస్థితుల్లోని చేయడం జరగదు. కాబట్టి ఆత్మజ్ఞానాన్ని కూలంకషంగా శ్రద్ధాశక్తులతో, ఏదో క్యాజువల్గా కాకుండా, అది బాగా అవగాహన కలిగేటట్టుగా. ఎంత అవగాహన అంటే అవగాహనతో ఆ భావన స్థిరపడుతుంది. మీ భావన స్థిరపడే అంత లెవెల్కి శ్రవణ మననాలు ఉండాలన్నమాట. అందువల్ల ఆత్మజ్ఞానాన్ని అనుభవ జ్ఞానం గల గురువు దగ్గర అండర్లైన్ చేసుకోండి ఈ వాక్యాన్ని. ఒక మైసూర్ పాక్ ఉన్నది, తయారు చేయడం పుస్తకంలో రాశారు. అది చదివి నేను చెప్తాను మీకు, మీరు చేయడం నేర్చుకుంటారు, ఇంటికి వెళ్ళి చేస్తారు. కానీ అది అయితే శుద్ధి పెట్టి కొట్టాలి, లేకపోతే గ్లాసులో వేసుకుని తాగాలి. అలా కాకుండా అది తినడానికి యథార్థమైన మైసూరు పాకంలాగా సరైనటువంటి రుచితోటి తయారవ్వాలంటే తయారు చేసేటప్పుడు కొన్ని మెలకువలు ఉంటాయి, అవి చెప్పాలి. అవి ఎవరికి తెలుస్తాయి? పుస్తకం చదివి నేర్చుకున్న వాళ్ళకి కాదు, చేసి చేసి ఉండి ఆ చేసిన అనుభవం ఉన్నవాళ్ళకి. ఇదిగో ఈ టైంలో దించకపోతే, ఈ పాళ్ళు పడకపోతే, ఈ విధానంలో చేయకపోతే అది పాడవుతుంది అని వాళ్ళకి అనుభవం. ఆ మెలకువలు వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మీరు కూడా అది రెండు మూడు సార్లు అభ్యాసం చేస్తే కరెక్ట్గా చేయడం వస్తుంది. అలాగే బ్రహ్మనిష్ట అనుభవం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర విద్య నేర్చుకుంటే,
అంటే వాళ్ళనే సద్గురువులు అంటారు. ఆ సద్గురువుల దగ్గర ఆత్మజ్ఞానం నేర్చుకుంటే మీరు బ్రహ్మనిష్టలో ఎందుకు లేరు, ఎక్కడ మీకు నిష్ట బ్రేక్ అవుతున్నది, దాంట్లో నుండి మిమ్మల్ని బ్రహ్మనిష్టలోకి ఎలాగ లాగాలి, మాయా ప్రభావం ఎక్కడ మిమ్మల్ని అడ్డుతున్నది, దాన్ని ఎలాగ ఛేదించాలి అనేవి వారికి అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఆ మెలకువలు వాళ్ళు తెలియజేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ యొక్క సహచర్యంతో మీరు బ్రహ్మనిష్టలోకి లాగబడతారు. కాబట్టి అనుభవం ఉన్నటువంటి గురువుల దగ్గర ఆత్మజ్ఞానం నేర్చుకుంటేనే మీకు ముక్తి వరకు చేరగలిగేటటువంటి శక్తి లభిస్తుంది. ఇది నా వాక్యం కాదు, శాస్త్రవాక్యమే. అనుభవ జ్ఞానం కలిగినటువంటి గురువుల దగ్గర ఉత్కృష్టమైనటువంటి గ్రంథాల నుండి కానీ శాస్త్రాన్ని కూలంకషంగా చాలా శ్రద్ధాశక్తులతోటి నేర్చుకోవాలి. శాస్త్రం నేర్చుకోవడంలో ఏమాత్రం ఎక్సెప్షన్ లేదు. శాస్త్రంలో వెళితి అనుభవంలో డెఫినెట్గా వెళితినిస్తుంది. తర్వాత శాస్త్రం నేర్చుకున్న తర్వాత ఇక ఆచరణలో పెట్టేటప్పుడు శారీరక మానసిక సంసిద్ధతలు అన్నీ ఉండాలి. యమనియమాలు సిస్టమేటిక్గా లేకపోయినట్లయితే, యమనియమాలలో పరిపక్వత లేనటువంటి సాధకుడు, యమనియమాల పట్ల శ్రద్ధ వహించనటువంటి సాధకుడు మోక్షానికి అనర్హుడు. ఒక చోట వచ్చింది ఈ యమనియమాల విషయం, బ్లాక్ మనీ మెయింటైన్ చేయకూడదండి, అధర్మాలు అనేకం అనేకం చేస్తున్నాం ఈ ప్రపంచంలో మనం, దేనికోసం, ఫలాపేక్ష, ఫలాపేక్షతో అనేకమైనటువంటి అధర్మాలు చేస్తున్నాం. ఆ అధర్మం విడిచిపెట్టడానికి నీకు ఈ జన్మలో వీలు కాకపోతే మోక్షాన్ని ఇంకో జన్మకి పోస్ట్పోన్ చేయి, కానీ నువ్వు ఆ అధర్మం ఉండగా మోక్షం పొందలేవు. ఈ జన్మకి నాకు వీలు పడదు, వదిలే కావాలంటే. అంతేగాని ఈ బ్లాక్ మనీని ఇలాగే మెయింటైన్ చేస్తాను, ఈ అధర్మం ఇలాగే మెయింటైన్ చేస్తాను, ఈ అబద్ధం ఇలాగే ఆడుతూ ఉంటాను, కానీ నేను మోక్ష సాధన చేస్తూ ఉంటాను. ధర్మం ముందు, తర్వాత మోక్షం. ధర్మం పట్టుకుంటేనే మోక్ష సాధనలో ఎంటర్ అవ్వడానికి మీకు అర్హత. ఇది ఎట్టి పరిస్థితిలో నీ మర్చిపోకూడదు. ధర్మం గురించి నేను ఆత్మదర్శనలో గట్టిగా రాయలేదేమో అనిపించింది, అందుకే ధ్యానం బుక్లో ఈ వాక్యాన్ని స్ట్రెస్ చేసి రాశాను, ధర్మం లేనిదే మోక్షం రాదు అని. కాబట్టి యమ నియమాలు చాలా శ్రద్ధగా పాటించాలి. అహింస, సత్యము ఇవన్నీ చాలా అవసరం. స్వధర్మనిష్ట అన్నీ అవసరం. సాధన చతుష్టయం, ఆత్మజ్ఞానం, ఆత్మానాత్మ విచక్షణ, ముముక్షుత్వం, వైరాగ్యం, ఈ సమధమాది షట్క సంపత్తి ఇవన్నీ లేకుండా మోక్షం రాదు. కాబట్టి సాధన చతుష్టయం, యమనియమాలు ఈ రెండింటి పట్ల అవి ఒక లిస్టు రాసుకుని ఉంచుకుని ఇవన్నీ నేను పాటిస్తున్నానా, ఎక్కడైనా బ్రేక్ అవుతున్నానా అని చెక్ చేసుకుంటూ జాగ్రత్తగా అభ్యాసం చేయాలి. రెండవది భక్తి. అంతరంగంలో అద్వైత భక్తి ఉండాలి మోక్షం కావాలి అంటే. ఇప్పుడు మనం మోక్షాన్ని ఏం చేసి సాధన మాట్లాడుతున్నాం కదా, జ్ఞానయోగ సాధన మాట్లాడుతున్నాం. కర్మయోగ సాధన, భక్తి యోగ సాధన అయిపోయింది, ఇప్పుడు జ్ఞానయోగ సాధన మాట్లాడుతున్నాం. అంతరంగంలో అద్వైత భక్తి ఉంటే కానీ, అంటే నేను బ్రహ్మమును, నేను బ్రహ్మము అంటే అది జ్ఞానం కావాలండి, అది భక్తి ఏమిటి అంటారు కొందరు. భక్తి అంటే ఏమిటి, భగవంతుడిని పట్టుకోవడం. దేంతో పట్టుకున్నావు, చేత్తోట, మనస్సుతో. ఇప్పుడు భగవంతుడిని నామరూపాలతో పట్టుకుంటే మనస్సుతో అది సగుణ భక్తి అయింది. భగవంతుడిని బ్రహ్మముగా పట్టుకో మనస్సుతో. ఎక్కడ పట్టుకోవాలి, ఇగో ఇక్కడే ఉన్నాడు, ఇక్కడ పట్టుకో, ఆ బ్రహ్మము నేను అంటున్నది ఎవరు, మనస్సు. కాబట్టి అక్కడ మనస్సు బ్రహ్మముని పట్టుకుంది, కార్యక్రమం అదే. కాబట్టి అది భక్తే. మనస్సు ఉన్నంతసేపు బ్రహ్మాన్ని పట్టుకోవడం భక్తి కార్యక్రమమే కదా. నిర్గుణ భగవంతుడిని పట్టుకున్నాం మనస్సుతో, అహం బ్రహ్మాస్మి. కాబట్టి అది విశిష్ట భక్తి స్థాయి, అది కూడా భక్తి. అంతరంగంలో అద్వైత భక్తి బ్రేక్ లేకుండా ఉండాలి. మీ కర్మానుష్ఠానం అంతా యోగ సూత్రాలు జోడించి శ్రద్ధగా చేయాలి, లేకపోతే బంధం పడిపోతూ ఉంటుందో పక్క నుంచి. కాబట్టి
కర్మల యోగ మార్గంలో ఆచరిస్తూ అంతరంగంలో అద్వైత భక్తి కలిగి ఉండాలి. తర్వాత నేను బ్రహ్మము, జగమంతా బ్రహ్మము, ఉన్నదంతా బ్రహ్మము, అనంత బ్రహ్మములో ఐక్యము చెందే ఉన్నాము. ఈ భావన నిరంతరం పట్టుకోవాలి. బ్రహ్మభావ సాధనే జ్ఞానయోగ సాధన. బ్రహ్మభావ సాధనే జ్ఞానయోగ సాధన. నాలో ఉన్నది బ్రహ్మము, నీలో ఉన్నది బ్రహ్మము, అంతటా నిండి ఉన్నది బ్రహ్మము, సకల చరాచర సృష్టిలో ఉన్నదంతా బ్రహ్మము. ఇదంతా ఏమిటి? మహావాక్యాల తాలూక భావన. మహావాక్యాలు అంటే ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, సర్వం కల్విదం బ్రహ్మ, ఇవన్నీ మహావాక్యాలు అంటాం. అంటే సృష్టిలో ఆత్మతత్వాన్ని, ఉన్నటువంటి యథార్థమైనటువంటి రహస్యాన్ని సూచించేటటువంటి సూత్రం లాంటి వాక్యాలని మహావాక్యాలు అన్నారు. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది మొట్టమొదటి వేదం. ఏమిటి? ఋగ్వేదం. దాంట్లో ఐతరేయ ఉపనిషత్తు, ఋగ్వేద సంబంధంగా ఉన్నటువంటి ఐతరేయ ఉపనిషత్తులో ఈ వాక్యం చెప్పబడింది. ప్రజ్ఞానం బ్రహ్మ. అన్ని ప్రాణుల తాలూకా ఇంతవరకు మనం శాస్త్రం నేర్చుకుంటే ఒక మహావాక్యాన్ని బోధించుకోవడానికి రోజులు రోజులు అక్కర్లేదు, 2 నిమిషాలు చాలు. ఎందుకంటే మన శాస్త్రం పూర్వం అంత పటిష్టంగా చర్చించుకుని వచ్చాం. అన్ని ప్రాణుల తాలూకా దేహములు మాయతో తయారయ్యాయి. ఇవన్నీ జడములు. ఈ జడమైన శరీరాలని చైతన్యవంతం చేసే ప్రజ్ఞ ఏది? లోపల ఉన్నటువంటి బ్రహ్మము. ఎక్కడుంది? అన్ని ప్రాణుల్లోని, అన్ని ప్రాణుల్లోని ఉన్నది ఈ ప్రజ్ఞ. ఆ లోపల ఉన్న చైతన్యాన్నే ప్రజ్ఞ అన్నాం. తెలుసుకునేది అదే. కంటితో చేరి చూస్తుంది, చెవితో చేరి వింటుంది, మనసుతో చేరి ఆలోచిస్తుంది, బుద్ధితో చేరి నిర్ణయిస్తుంది, అహంతో చేరి నేను అంటుంది. అసలు ఈ శరీరం చేత టోటల్ పనిచేయించేది, ఈ జగత్తులో సమస్తాన్ని గ్రహించేది, తెలుసుకునేది అన్నీ అదే. ఆ చైతన్యం లేకపోతే, ఆ ప్రజ్ఞ లేకపోతే ఈ శరీరములు, ఈ ప్రాణులన్నీ కూడా జడములు. ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో, అది దేవతల్లో ఉన్నది, వృక్షాల్లో ఉన్నది, జంతువుల్లో ఉన్నది, పక్షుల్లో ఉన్నది, కీటకముల్లో ఉన్నది. పిపీలకాది బ్రహ్మ పర్యంతం అని ఒక పదం వేస్తే చిన్న బాక్టీరియా క్రిమి దగ్గర నుండి చతుర్ముఖ బ్రహ్మ వరకు అందరిలోని శరీరములన్నీ జడములు మాయతో తయారయ్యాయి. లోపల ఈ ప్రజ్ఞ ఉన్నది. ఆ ప్రజ్ఞ ఏమిటి? అదే బ్రహ్మము. అది ఆ మహావాక్యానికి అర్థం. అన్ని శరీరాల్లో ఉన్న ఆ ప్రజ్ఞ ఏదైతే ఉందో అదే ఆ బ్రహ్మము. ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి పాయింట్. అది అన్ని శరీరాల్లో ఉన్న ఆ ప్రజ్ఞ బ్రహ్మము అనే విషయం మనకి నిరంతరం దృష్టిలో ఉండాలి. ఇంకా రెండవది అహం బ్రహ్మాస్మి. ఇది రెండవ వేదం. ఏమిటి? ఋగ్వేదం తర్వాత యజుర్వేదం. యజుర్వేదం సంబంధంగా బృహదారణ్యక ఉపనిషత్తు నుంచి తీశారు ఈ వాక్యాన్ని, అహం బ్రహ్మాస్మి. అహం అంటే నేను, బ్రహ్మ నేనే, ఆ బ్రహ్మనే, అస్మి అయి ఉన్నాను, అయం బ్రహ్మన్, అది అహం బ్రహ్మాస్మి. ఏమిటి? ఏది అహం? ఏది నేను? ఎవరా నేను? శరీరం కాదు నేను, లోపల ఉన్నటువంటి చైతన్యాన్ని నేను. ఇప్పుడు ఇందాల ఏదైతే ప్రజ్ఞ అని చెప్పుకున్నామో, నాలో ఉన్న ఆ ప్రజ్ఞ ఉన్నారు కదా, ఆ బ్రహ్మము, అదే నేను. అంటే నేను ఆ లోపల ఉన్న ఆ బ్రహ్మ చైతన్యాన్నే నేను, ఆ కూటస్థ చైతన్యం, ఆ ప్రత్యేగాత్మనే నేను అని అహం బ్రహ్మాస్మి అని ఇదొక మహావాక్యం. నిరంతరం లోపల ఉన్నటువంటి బ్రహ్మమును నేను, శరీరము నేను కాదు, శరీరము నేను ధరించిన వస్త్రము లాంటిది, లోపల ఉన్నటువంటి బ్రహ్మమును నేను, ఆ బ్రహ్మ చైతన్యాన్ని నేను అనే స్పృహలో నిరంతరం ఉండాలి. మూడవ వాక్యం తత్వమసి అంటే ఇది మూడవ వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం. సామవేదం సంబంధంగా చాందోగ్య ఉపనిషత్తు, సామవేదం సంబంధించినటువంటి చాందోగ్య ఉపనిషత్తు నుండి ఈ వాక్యం తీయబడింది. ఏమిటి? తత్వమసి. తత్, అది. ఏది? అది అంటే ఎప్పుడు కూడా బ్రహ్మము, ఇది అంటే ఎప్పుడు కూడా జగత్తు. ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి. తత్ అంటే అది, త్వం అంటే నీవు, అసి అంటే అయి ఉన్నావు, నువ్వు అదే అయి ఉన్నావు. ఏది? బ్రహ్మము. నువ్వంటే అక్కడ, ఇక్కడ ఎలాగైతే నేను బ్రహ్మం అన్నామో,
నీవు బ్రహ్మము అన్నప్పుడు కూడా ఆ శరీరాన్ని తీసుకోకూడదు, శరీరం లోపల ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని తీసుకోవాలి. నీవు బ్రహ్మము, నేను బ్రహ్మమును. ఇది ఒక ఆయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అడిగారు ఈ మధ్యకాలంలోనే. నాకు ఎప్పుడు కూడా మహావాక్యాలు కూడా తప్పు, అవి కూడా చెల్లవు, అవి కూడా కొట్టేయాలి, అవి తప్పు అవి తప్పు అనే సెన్స్ కలుగుతుంది ఏంటండి ఎప్పుడును అని అడిగారు. చాలా గ్రేట్ వాక్యం. మహావాక్యం తప్పు అంటే అర్థం ఏమిటి? అహం బ్రహ్మాస్మి తత్వమసి. బ్రహ్మమే ఉందనుకోండి, అక్కడ ఈ వాక్యం అంటుందా బ్రహ్మము? అనదు. నేను బ్రహ్మము అన్న స్పృహ బ్రహ్మములో లేదు. అది జగత్తులోకి వస్తేనే ఆ వాక్యం తాలూక అవసరం పడుతుంది. నీకు అర్థమైందనుకుంటాను. జగత్తులోకి వస్తే మాట్లాడేవాడు వినేవాడు ఇద్దరున్నప్పుడు, శాస్త్రం చర్చిస్తున్నప్పుడు, అంటే గురువు శిష్యుడు ఇద్దరుంటే నేను బ్రహ్మం నాయన నువ్వు కూడా బ్రహ్మమే అని మాట్లాడే సందర్భంలో అహం బ్రహ్మాస్మి తత్వమసి అనే భావాలు అవసరం అవుతున్నాయి, అనే సెంటెన్స్లు అవసరం అవుతున్నాయి. యాక్చువల్ బ్రహ్మస్థితిలో బ్రహ్మమే ఉంటుంది. ఈ వాక్యం ఉచ్చరించడం కూడా తప్పే. అంచేది ఇది తప్పు అనిపించిందంటే అక్కడ మహావాక్యం తప్పేమిటి, వేదం తప్పంటావు, నువ్వు మాట్లాడిన తప్పు, నీకు శాస్త్రం తెలీదు, అది గాడు మాట్లాడవలసింది. ఆయన అనుభూత స్థితిలో ఉన్నప్పుడు ఏ అనుభూత స్థితి, సమాధి స్థితిలోకి మనస్సు అడ్జస్ట్ అయినప్పుడు అక్కడ తత్వమసి ఈ వాక్యాలన్నీ కూడా అనవసరం అనిపిస్తుంది అన్నమాట. ఆ వాక్యం దోషం అనిపిస్తుంది అన్నమాట. అది అక్కడ భావం. వాక్యాలు దోషం అనిపిస్తున్నాయంటే ఉచ్చారణ కూడా అక్కరలేనటువంటి నేను నీవు అనే భేదం వస్తున్నది కదా అక్కడ. బ్రహ్మంలో నేను నీవు ఎక్కడున్నాయి, ఉన్నది ఒక్కటే ఉంది, అదే బ్రహ్మము. నేను అని చెప్పవలసిన అవసరం కూడా దానికి లేదు. ఎవరితో చెప్తుంది? రెండో వ్యక్తి ఉంటేనే చెప్పాలి. కాబట్టి అనంత పరబ్రహ్మమే ఉండి ఆ సమాధి భావనలో అడ్జస్ట్ అయినప్పుడు మనస్సు పనిచేయకుండా ఉన్న స్థితిలో అహం బ్రహ్మాస్మి తత్వమసి ఈ వాక్యాలు తప్పు అని అనిపించే పరిస్థితి ఉండొచ్చు. అంచేత ఆ అనుభూత స్థితిలోనికి మనస్సు ప్రవేశిస్తున్నది అన్నమాట. అది దాని భావం. ఇక్కడ తత్వమసి అంటే నీవు కూడా ఆ బ్రహ్మమువే. నీవు అంటే ఇప్పుడు శిష్యుడిలో ఉండేటటువంటి, ఎదురుకుండా ఎవరు వింటున్నారో అతనిలో ఉన్నటువంటి చైతన్యం. అంటే ఇక్కడ ఏం తీసుకోవాలి, సమస్త ప్రాణులలో ఉన్నటువంటి చైతన్యము బ్రహ్మమే, నాలో ఉన్నది బ్రహ్మమే, అన్ని ప్రాణులలో ఉన్నది బ్రహ్మమే. అంటే ఏది, ఆ ప్రజ్ఞ, ఆ లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం, అది మనకి అవగాహనలో ఉన్నదే. శరీరాలని జడము లోనున్న చైతన్యమే పనిచేయిస్తున్నది అని మనకి ఇవన్నీ తెలుసు. ఆ చైతన్యమే బ్రహ్మము. ఇది ఒక మహావాక్యం. తర్వాత అయం ఆత్మా బ్రహ్మ, నాలుగో వేదం అధర్వణ వేదం, దాని సంబంధమైనది మాండుక్య ఉపనిషత్తు. దాని నుండి అయం ఆత్మా బ్రహ్మ, అయం అంటే నేను, నేనయ్యున్నటువంటి ఆ ఆత్మ ఏదైతే ఉన్నదో లోపల అదే బ్రహ్మము. అంటే ఈ 24 తత్వముల కంటే 19 తత్వముల కంటే లోపల భిన్నముగా ఉన్నటువంటి ఆ ఆత్మతత్వం ఏదైతే ఉన్నదో అది నేను, అదే బ్రహ్మము అని ఇవన్నీ అదే అర్థాన్ని ఇస్తున్నాయి. వీటిని మహావాక్యములు అని. ఉపనిషత్తుల్లో నాలుగే కాదు మహావాక్యాలు, చాలా రాశారు. 20-30 మహావాక్యాలు రాశారు. అంటే ఏమిటి, అప్పటి కాలం వాళ్ళకి ఈ నాలుగు వాక్యాలు చాలు అని అనిపించింది. ఇప్పటి కాలం వాళ్ళకి ఇవన్నీ ఇంపార్టెంట్ వాక్యాలే కదా అని వీటన్నిటినీ మహావాక్యాలు చేశారు. ఇంతకీ మహావాక్యాలు ఏం తెలియజేస్తున్నాయి, ప్రాణుల దేహము లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అదే బ్రహ్మము అని తెలియజేస్తున్నాయి. బ్రహ్మార్పణం బ్రహ్మవహి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా.